ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టుండడంతో ప్రభుత్వం నిబంధనలు సడలిస్తుంది. ఇటీవలే నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్ల విషయంలో మరిన్ని సడలింపులు ఇచ్చింది. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఇకపై రాష్ట్రంలో సినిమా థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో నడపవచ్చని తెలిపింది. అయితే థియేటర్లలో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతించింది. దీంతో చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా సంక్రాంతికి రావాల్సిన RRR, రాధేశ్యామ్ వంటి సినిమాలు విడుదల తేదీలు మారిపోయాయి. ఇటీవల పరిస్థితులు చక్కబడడంతో ప్రభుత్వం అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ నెల 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదలవుతుండటంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చేందుకు సిద్ధం కావడం, థియేటర్లలో 100% ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడంతో భారీ సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇక సినిమాలన్నీ దాదాపు చెప్పిన టైంకే రిలీజ్ కానున్నాయి. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఏర్పాటైన కమిటీ గురువారం సమావేశమైంది. ఈ మేరకు టికెట్ ధరలు సవరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. 1-2 రోజుల్లో కొత్త ధరలకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.